गाड़ी तप्पिना आहारपु अलवाट्लु कावच्चु अस्तव्यस्तमैन जीवनशैली वल्ल कावच्चु इवाळ मनलो चाला मंदिकी पोट्टलो गैस बाधलु पेरुगुतुन्नायन्नदि कादनलेनि निजं గ్యాస్ స్టవ్ ని మనం పొట్టలో ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు కడుపు బరం పులితేన్పులు అపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాల ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా గడ్డెక్స్ బ్రేవరీ క్యాప్సూల్స్ వంటి చక్కటి చికిత్సల సాయంతో గ్యాస్ స్టవ్ నుంచి విముక్తి పొందవచ్చని చెప్తున్నారు డాక్టర్లు గ్యాస్ బాధల్ని తగ్గించే సరికొత్త చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలా మందికి గుండెలో బర్నింగ్ సెన్సేషన్ యాసిడ్ రిఫ్లక్స్ గానీ గొంతులో మంట రావడం గానీ తేరుపులు రావడం గానీ చాలా కామన్ గా ఉంటుంది ఇది ఎందువల్ల అంటే ఈ మన పొట్ట దగ్గర ఇక్కడ మసిల్ ఉంటుంది స్ట్రాంగ్ గా లేకపోవడం గానీ కొన్నిసార్లు పొట్ట పై ఛాతీలోకి రావడం గానీ దాని హైటస్ అని అంటారు అలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది సంవత్సరాల కొద్ది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు అలా సఫర్ అవుతూనే ఉంటారు పెళ్లిళ్ళకి వెళ్ళాలన్నా దేనికన్నా తినాలన్నా కానీ చాలా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళందరికీ సర్జరీ చేయించుకోవాలంటే భయం నాకైనా భయంగానే ఉంటుంది ఈ సర్జరీ లేకుండా సున్నితంగా నార్మల్ ఎండోస్కోపీలో ఈ యొక్క పరిస్థితిని ఇక్కడ మసిల్ దూసుకున్న దాన్ని కానీ లేకపోతే హైటస్ అయితే పైకి జారిన దాన్ని కానీ మనం చేసుకోవాలంటే ఆధునిక పద్ధతులు లండన్ గ్యాస్ట్రిక్ కేర్లో అవైలబిలిటీ ఉంది దీన్ని గర్డెక్స్ ప్రొసీజర్ అని అంటారు జర్నీ యూ కెన్ సీ మేడ్ ఇన్ జర్మనీ సో దీని గురించి క్లుప్తంగా రెండు మూడు మాట్లాడతాను దీంట్లో ఏమవుతుందంటే ఈ పరికరం ద్వారా సర్జరీ లేకుండా రోడ్డు ద్వారా లోపలికి వెళ్ళి చాలా సోఫిస్టికేటెడ్ మెకానిజం తోటి ఇప్పుడు లోపలికి నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏ సర్జరీ లేకుండా నార్మల్గా 45 మినిట్స్ గంట లోపల వీళ్ళకి సర్జరీ చేసుకుని మామూలుగా వెళ్ళిపోవచ్చు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఇక్కడ చూసారంటే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్లాస్ లాగా ఉంటాయి ఇది ఓపెన్ చేసి మనము ఎక్కడైతే ఇక్కడ ఈ మసిల్ ఉందనుకోండి ఈ లోపలికి ఎండోస్కోప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మసిల్ టైట్ గా ఉందో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత దాంతో ఇలా క్లోజ్ చేస్తాం చూసారంటే క్లోజ్ అయిపో అక్కడ థిన్స్ లాగా వేస్తాం అన్నమాట థిన్స్ లాగా వేయటం వల్ల పైనుంచి యాసిడ్ పైకి రాకుండా థిన్ లాగా వేసేసి సర్జరీ లేకుండా ఆధునిక పద్ధతిలో ఈ సర్జరీ చేయొచ్చు తర్వాత మళ్ళీ అలా తీసేసి వెనక్కి వచ్చేస్తాం ఇది 45 నిమిషాలు గంట లోపల అయిపోతుంది చాలా ఆధునిక పద్ధతి ఎవరికన్నా యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లమ్స్ కానీ అతి తీవ్రమైన ఛాతిలో మంట కానీ ఇలాంటివి ఉన్న పేషెంట్స్ యూ కెన్ అప్రోచ్ లండన్ గ్యాస్ట్రిక్ కేర్. మనం తీసుకున్న ఆహారం నోటిలో బాగా నమలబడి ఆ తర్వాత గొంతు నుంచి ఆహార నాళం ద్వారా పొట్టలోని జీర్ణాశయంలోకి చేరుతుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం యాసిడ్తో పాటు పెప్సిన్ వంటి ఎంజైమ్లు ఉత్పత్తి అవుతుంటాయి. కొంతమందిలో ఈ యాసిడ్ ఆహారాన్ని జీర్ణం చేసేంత పరిమాణంలో లేనప్పుడు మరింతగా యాసిడ్ ఉత్పన్నమవుతుంటుంది. ఈ యాసిడ్కు మంట పుట్టించే గుణం ఉంటుంది కదా. యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న కొద్దీ మన పొట్టలో మంటగా అనిపిస్తుంటుంది. దాంతోపాటు గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీంతో పొట్టంతా ఉబ్బరించినట్లుగా మారుతుంది. గ్యాస్ పైకి ఎగదన్నుకుని వస్తూ పొట్టలో ఛాతీలో గొంతులో అంతా మంటగా అనిపిస్తుంటుంది. పులితేన్పులు అపాన వాయువులతో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. చాలా మంది ఏం చెప్తారంటే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి అని చెప్తుంటారు. గ్యాస్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి పేషెంటు దాని యొక్క ట్రబుల్ని వేరువేరుగా చెప్తూ ఉంటారు. కొంతమందికి తేన్పులు రావడానికి కూడా గ్యాస్ ట్రబుల్ అంటారు, పొట్టబ్బరం గ్యాస్ ట్రబుల్ అంటారు, కొంతమందికి మోషన్ సరిగ్గా రాకపోయినా దాన్ని కూడా గ్యాస్ ట్రబుల్ అంటారు, అధికంగా గ్యాస్ వెనకాల నుంచి వెళ్ళటం దాన్ని కూడా గ్యాస్ ట్రబుల్ అంటూ ఉంటారు. గ్యాస్ ఎందుకు అధికంగా వస్తుంది? ఈ స్టమక్ లోపల ఎక్కువ యాసిడ్ ఫామ్ అవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇది మన పొట్ట తీసుకున్న ఆహారం దీని లోపలికి వెళుతుంది. దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 2 నుంచి 3 గంటల వరకు ఇక్కడ ఆహారం చేరుకుంటూ ఉంటుంది. దీని డైజెషన్ పూర్తిగా జరగనప్పుడు గ్యాస్ ఫామ్ అవటం కానీ లేకపోతే అధికంగా ఎక్కువ యాసిడ్ ఫామ్ అవటం వల్ల అది గొంతులోకి రావడము, అది కూడా టేపుల రూపంలో చాలామంది తీస్తూ ఉంటారు. దాన్ని కూడా యాసిడ్ గ్యాస్ ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏంటి చిన్న పేగులో ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. దాని ఎందువల్ల వస్తుందంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉండి మనం తీసుకున్న టైప్ ఆఫ్ ఫుడ్ బట్టి ఆహారం బట్టి గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది. దీన్ని సీబు అంటారన్నమాట. కొంతమందిలో ఏమవుతుందనంటే ఈ పొట్ట బొమ్మ చూసారనుకోండి ఇక్కడ ఒకే వాల్వ్ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం పైనుంచి లోపలికి వెళ్తుంది, పొట్ట లోపలికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మసిల్ లూజ్ అవ్వటం వల్ల లోపలికి వెళ్ళి తర్వాత మళ్ళీ అమ్మటం క్లోజ్ అవ్వాలి.
కొంతమందికి అలా క్లోజ్ అవ్వదు. దీని రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లాక్స్ లోవర్ ఇసెఫెగ్స్ అంటే అక్కడ మసిల్ టైట్గా లేకపోవడం వల్ల లూజ్గా ఉండటం వల్ల ఏ కొద్ది గ్యాస్ ఫామ్ అయినా అది పొట్టలో నుంచి కిందకు వెళ్లకుండా పైకి తంతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఛాతిలో నొప్పి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేదో అయిపోయింది హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటూ ఉంటారు. గ్యాస్ ట్రబుల్ సమస్యకు ఎన్నో కారణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా పొట్ట పగిలేలా తినడం, తిన్న వెంటనే పడుకోవడం, కొవ్వు పదార్థాలని ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు కారం మసాలా పదార్థాలని అతిగా తీసుకోవడం, అతిగా ఆందోళన పడటం, ఒత్తిడికి గురవడం, ఇవన్నీ పొట్టలో గ్యాస్ బాధల్ని పెంచుతాయి. ఆహార నాళం జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్లో ఒక మూతలాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్య పరిభాషలో జీఈ జంక్షన్ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా జీఈ జంక్షన్ మూత అడ్డుగా నిలుస్తుంది. అయితే కొన్ని సందర్భాలలో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహార మెతుకులు రావడం, దాంతోపాటు యాసిడ్ ఎగదన్నుకు రావడంతో గ్యాస్ బాధలు, ఛాతీలో మంట వంటి ఇబ్బందులు పెరుగుతుంటాయి. కొన్నిసార్లు మన నిత్యం మింగే మందుల మూలంగా కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యగా మారుతుంటుంది. గ్యాస్ ట్రబుల్కు కారణాలను పసిగట్టేందుకు, యాసిడ్ లెవెల్స్ని తెలుసుకునేందుకు ఇవాళ పిహెచ్ మానోమెట్రీ, బ్రేవో క్యాప్సూల్స్ వంటి అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ యాసిడ్కి ఆల్కలి అంటే ఈ పసరకి డిఫరెన్షియేట్ ఏమైనా చేయగలరా ఎండోస్కోపీ తప్పితే అని అడిగితే, నా దగ్గర రెండు ఆధునిక పద్ధతుల్లో చేస్తూ ఉంటాం మా హాస్పిటల్లో, అన్నం గ్యాస్ట్రిక్ కేర్లో. ఇది పిహెచ్ మానోమెట్రీ అంటారు. ఇది 24 అవర్స్ ముక్కులో నుంచి పొట్టలో వేసిన తర్వాత ప్రతి నిమిషము ప్రతి సెకండు వాళ్ళు పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆహారం తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, కొంతమందికి కొన్ని పడవు అని నేను ఈ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళని అవి చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పచ్చళ్ళు అంటే ఇష్టం, ఆ పచ్చళ్ళు తినమంటాను ఆ టైంలో. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, వీళ్ళు పూర్తిగా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలా లేదా అని కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. కొంతమందికి ఏంటంటే మనం పెట్టినప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్స్ లేకపోవచ్చు. ఈ పర్టికులర్ పేషెంట్స్కి ఏం చేస్తానంటే 7 రోజులు మెషర్ చేయాల్సి వస్తుంది. ఇది ఇక్కడ చిన్న క్యాప్సూల్ లాగా ఉన్నది. ఇది ఏం చేస్తామంటే ఫుడ్ పైప్ లోపలికి ఎండోస్కోపీ ద్వారా లోపలికి వెళ్ళి ఫుడ్ పైప్ లోపల పెడతామన్నమాట. అదేం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి 7 రోజుల్లో ఏం జరుగుతుంది అని చెప్పి చిన్న మొబైల్ పరికరంలోకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. దీన్ని బ్రావో క్యాప్సూల్ అంటారన్నమాట. కొంతమందిలో నిజంగా యాసిడ్ ఉండదు, నరాలు వీక్గా ఉండటం వల్ల యాసిడ్ వస్తుందని పరిగణించే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మనం ఏదైనా సర్జరీస్ ఏమైనా చేసినా కానీ వాళ్ళకి లాభాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆ ప్రొసీజర్ చేసుకునే ముందు ఈ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఎంత యాసిడ్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, తింటే వస్తుందా, తినకముందు వస్తుందా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఇదర్ ఈ రకంగా సింపుల్ ఎలక్ట్రోడ్స్ ద్వారా ముక్కు ద్వారా పెట్టుకునేదన్నా లేకపోతే ఈ క్యాప్సూల్ ఎండోస్కోపీ పెట్టుకోవడం వల్ల కానీ మనకు తెలుస్తూ ఉంటుంది. సర్జరీ లేకుండా ఆధునిక పద్ధతుల్లో క్లిప్స్ వేసే పద్ధతి ఒకటి ఉన్నది, దాన్ని గర్డెక్స్ ప్రొసీజర్ అంటారు. నోటి ద్వారా వెళ్ళి ఎండోస్కోపీ ద్వారా వెళ్ళి ఎక్కడైతే ఈ మసిల్ లూజ్ ఉందో దగ్గరికి పెట్టి చిన్న క్లిప్ లాంటివి వేస్తాను సర్జరీ లేకుండా. 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతూ ఉంటుంది. మేజర్ సర్జరీ కాదు ఇది. నార్మల్గా మనం ఎండోస్కోపీ ఎలా వేయించుకుంటున్నామో అలా వేయించుకుని ఆ యొక్క మసిల్ని దగ్గర తీసుకొచ్చి కొట్టడం అన్నమాట. సో చాలా ఆధునిక పద్ధతి. సో దీన్ని గర్డెక్స్ ప్రొసీజర్ అంటారన్నమాట. గ్యాస్ ప్రాబ్లమ్ సర్వసాధారణం. అవి మనం తీసుకున్న డైట్ బట్టి, స్ట్రెస్, ట్యాబ్లెట్స్, కొన్ని కొన్నిసార్లు ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరి అనే ఇన్ఫెక్షను, తర్వాత ఇవన్నీ ట్రీట్ చేసి మెడిసిన్స్ వేసుకున్నా కొంతమంది పేషెంట్స్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నిజంగా యాసిడ్ వస్తుందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని కొత్త లేటెస్ట్ పరికరాలు మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మూడోది, కనుక్కున్నారు, అన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నారు, మనకి ఇంకా మన లైఫ్లో డిఫరెన్స్ లేదు, ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు సర్జరీ లేకుండా ఏమైనా చేయించుకోవచ్చా అనే దానికి వచ్చాలంటే ఇలాంటివి క్లిప్స్ పద్ధతుల్లో మనకి ఎక్కడైతే లీక్ ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ బాధలు తీవ్రం. గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా కామన్. ఏమవుతుందంటే గ్యాస్ ఫైబర్కి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మసిల్ అనేది లూజ్ గా ఉండటం వల్ల కొన్నిసార్లు పొట్ట హార్ట్ వెనకాల తోసుకురావడం వల్ల ఛాతిలో నొప్పి రావడం, చేయికి వెళ్ళటము, టెంపుల్ రావడం ఇలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కి జనరల్ గా ఏం చేస్తామంటే సర్జరీ ద్వారా వెళ్ళి దాన్ని కట్ చేసి లోపల నుంచి పుట్టు వేయడం జరుగుతూ ఉంటుంది బొడ్డులో నుంచి. అలా కాకుండా ఎండోస్కోపీతో చేసే మెకానిజము ఒక చిన్న చూపిస్తాను. అది ఫుడ్ పైప్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనరల్ గా ఇక్కడ లూజ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ఆల్రెడీ మనం ఎండోస్కోపీ ద్వారా కింద చూసారనుకోండి, ఒక క్లిప్ లాగా ఉన్నది ఫ్లోరోస్కోపీలో. సో దాంట్లో ఏమైందంటే క్లిప్ వేయడం వల్ల కింద చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఈ రెండు దగ్గర తీసుకొచ్చి ముళ్ళు వేయడం జరిగింది. ముళ్ళు వేయడం వల్ల దానికి ఆ పేషెంట్ కి ఫుడ్ వెనక్కి రావడం కానీ అలాంటివి ఏమి ఉండదు. సో దీన్ని ఎండోస్కోపీ ద్వారా దగ్గరికి ర్యాప్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. తీసుకోవడం ద్వారా గ్యాస్ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్ ట్రబుల్ కు అప్పుడే తయారు చేసిన మజ్జిగను తీసుకోవడం ఒక మంచి పరిష్కారం.
మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని యాసిడ్ తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఇందుకు పులిసిన మజ్జిగ కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసిన మజ్జిగను తీసుకోవాలి. ఎందుకంటే పులిసిన మజ్జిగకు క్షారగుణం కన్నా ఆమ్ల గుణం పెరుగుతుంది. దీంతో గ్యాస్ బాధలు తగ్గకపోగా మరింతగా తీవ్రం కావచ్చు. తాజా పెరుగు, తీయటి పెరుగు కూడా గ్యాస్ బాధల నుంచి మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. వీటిలోని ప్రోబయోటిక్ ఫ్యాక్టర్స్ పొట్టలోని బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను, గ్యాస్ బాధల్ని తగ్గిస్తాయి. గ్యాస్ ట్రబుల్ కు మనలో చాలా మంది రజోడి, జెంటాక్ వంటి మాత్రల్ని వాడుతుంటారు. వీటి విషయంలో డాక్టర్ సలహా తీసుకోవటం మేలు. ఇక జీఈ జంక్షన్ ను తిరిగి బిగుతుగా మార్చడానికి, క్లిప్ వేయడానికి గడ్డెక్స్ ప్రొసీజర్ అనేది బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు డాక్టర్. గ్యాస్ ట్రబుల్తో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వేళకు తినాలి. చిన్న చిన్న మోతాదుల్లో ఎక్కువసార్లు తినడాన్ని అలవాటు చేసుకోవాలి. పొద్దుపోయాక తినకూడదు. రాత్రి భోజనాన్ని పెందరాళే ముగించాలి. రాత్రి పూట చిరుతిండ్లకు దూరంగా ఉండటం మేలు. బరువును అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను మానుకోవాలి. పక్క మీద ఎడమవైపు తిరిగి పడుకోవాలి. కుడివైపు తిరిగి పడుకున్నప్పుడు ఆహార నాళం, స్పింక్టర్ తెరుచుకుని ఆహార పదార్థాలు, పొట్టలోని ఆమ్లం వెనక్కు తన్నుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల కింద కాస్త ఎత్తుగా ఉండేలా దిండును అమర్చుకోవడం మేలు. గ్యాస్ బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొంతకాలం డాక్టర్ పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకోవాలి.